ఇంతవరకు దళితుల మీటింగ్ కు ఏ ప్రధాని రాలేదని దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత మోడీదేనని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వందకృష్ణ మాదిక ప్రశంసలు కురిపించారు. సామాజిక న్యాయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటలు మాత్రమే చెబుతున్నాయని విమర్శించారు. దళితులను కేసీఆర్ అంచివేస్తే మోడీ మాత్రం అవకాశాలు ఇచ్చారన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మాదిక మంత్రి లేడని, ఒక్క శాతం కూడా లేని వెలమలకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు వందకృష్ణ మాదిక. పెద్దన్న మీరు తెలంగాణ గడ్డ మీదకి వచ్చారు. ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం ఇచ్చి దీక్ష వరించిన వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను. కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం దీక్ష వరించిన నేను ఒకరిని ఉన్నాను. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలు ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్ లో 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రులు లేడన్న విషయాన్ని కూడా మీరు తీసుకొస్తున్నా నేను అన్నా. 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రులు లేడు. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక మాదిగ మంత్రులు లేడు. వెలమలు జనాభాలో 1% లేరు, వాళ్ళు నలుగురు ఉన్నారు. వెలమలు 1% లేరు. కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబంలో కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్న నలుగురు ఉన్నారు. అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ 7 మంత్రులు ఉన్నారు. ఒక వెలమకు 7 రెడ్లను పెట్టుకున్నారు కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం మంత్రివర్గం చోటే లేదు. కానీ అన్నా, మీ ఔదార్యం ఎంత గొప్పదో, మీ ప్రేమ ఎంత గొప్పదో, దళితుల పట్ల, దళితుల్లో ఉండబడే అట్టడుగు కులం పట్ల మీ ఔదార్యం ఎంత గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం. అన్నా, ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రి లేడు. కానీ కర్ణాటక పోతే పెద్దయిన నరేంద్ర మోడీ గారి అండదండలతో నారాయణ స్వామన్న కేంద్ర మంత్రి కాగలిగి ఉండు. ఇక్కడ మనకు రాష్ట్ర మంత్రి లేడు, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 మంది ఎమ్మెల్యేలు ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కాలేదు కదా, నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో 1000 ఓట్లతో ఓడిపోయింది ఎమ్మెల్యేగా. 1000 ఓట్లతో ఓడిపోయిన తనని తీసుకొచ్చి కొత్త నరేంద్ర మోడీ గారు ఏకంగా కేంద్ర మంత్రి చేసిండు.